టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యే పద్మా దేవేంద్రరెడ్డి ఆదేశానుసారం రామయ్యంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా మహాధర్నా చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భిక్షపతి, జెడ్పీటీసీ సంధ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ సరాఫ్ యాదగిరి, పీఎస్సీఎస్ చైర్మన్ బాదేచంద్ర, మున్సిపల్ కౌన్సిలర్లు దేమే యాదగిరి, గజవాడ నాగరాజు, టీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మహేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు ఎస్కే అహ్మద్, పాతుడు సిద్ధిరాములు, నరేందర్ రెడ్డి, గ్రామ సర్పంచ్లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. పేదమ మంత్రివారిలో మన టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పిలుపు మేరకు, మన ఎమ్మెల్యే పద్మాదేవేంద్రరెడ్డి గారి ఆదేశాల మేరకు వరి కొనుగోలుపై ఉన్ని వైఖరి వహిస్తున్న కేంద్ర ప్రభుత్వం విధానాల వ్యతిరేకంగా ఈరోజు మన రామాయంపేట మండలంలో నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమానికి ఎంతోమంది రైతులు, మహిళలు మరియు పార్టీ అధ్యక్షులు, సర్పంచులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు చెప్తున్నా. అయ్యా, మీరు చేయాల్సిందేంది? మేము మీకు ధాన్యాన్ని ఇస్తాం, మేము పండించే ధాన్యమే, మేము బియ్యాన్ని వండించట్లేదు. రైతులు అనేవాళ్ళు బియ్యం పండించట్లేదు, ఓన్లీ ధాన్యాన్ని వండిస్తారు. మీరు ధాన్యాన్ని మాత్రమే కొనుగోలు చేయండి. మీరు ధాన్యాన్ని రా రైస్గా మారుస్తారో, పారాబైల్ రైస్గా మారుస్తారో, లేదంటే స్టీమ్ రైస్ మారుస్తారో, అది మీ ఇష్టము, అది మా వ్యవహారం కాదు. దయచేసి ఇక్కడ పండిన ప్రతి గింజను మీరు కొనుగోలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణ.